నవంబర్ పదిహేనున మనకు కార్తీక పౌర్ణమి రాబోతుంది ఈ పౌర్ణమి తిది రోజున మర్చిపోకుండా ఆవు కనిపిస్తే ఇది పెట్టండి ఇలా పెడితే చాలండి తరతరాలకు తరగని డబ్బు వచ్చి పడుతుంది అలానే కాకుండా మీ సంపద కూడా పెరుగుతుంది అని మనం చెప్పొచ్చు కార్తీక పౌర్ణమి పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది ఈ రోజున ఆవుకి ఇది పెట్టడం వల్ల మనకు మొక్కోటి దేవతల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది అనమాట కాబట్టి మీరేంటంటేనండి మీ ఇంటి ముందు కావు వచ్చినా మీ కావు కనిపించినా ఇది తప్పక పెట్టండి మీరైతే ఖచ్చితంగా అద్భుతాలను చూస్తారనమాట గోమాతకు ముఖ్యంగా కొన్ని ఆహార పదార్థాలు ను పెడితే మన జీవితంలో ఒక మ్యాజిక్ జరుగుతుందని మనం చెప్పొచ్చు అంటే మన సమస్యలు తీర్చుకోవటానికి సమస్యల నుంచి మనం బయటపడటానికి కూడా గోమాతకు పెట్టే ఆహారం చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి ఆవుకు ఇలా పెట్టుకోవడం వల్ల అయితే మంచి ఫలితాలు వస్తాయి అసలు పౌర్ణమి రోజున మనం ఆవుకు ఏం పెట్టాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా పౌర్ణమి పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది ప్రతి నెలలో మనకు పౌర్ణమి వస్తూనే ఉంటుంది కానీ కార్తీక పౌర్ణమి అనేది చాలా వరకు కూడండి అత్యంత శక్తితో కూడి వస్తుందన్నమాట ఈ రోజున ఏంటంటే ప్రతి ఒక్కరు కూడండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు దీపం వెలిగించడం అలానే కాకుండా శివాలయాలన్నీ కూడా ఏంటంటే భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఈ రోజు ఉపవాసం ఉండటం శివ పారాయణం చేయటం శివభజన చేయటం అలానే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించటం ఉదయాన్నే లేచి కార్తీక స్నానాలు ఆచరించడం ఆ తర్వాత ఇంట్లో పూజ చేసుకోవటం తులసి కోట దగ్గర కూడా పూజ చేసుకోవటం రాత్రి అంటే సంధ్యా సమయంలో ఏంటంటే గుళ్ళకు వెళ్ళేసి ఇలా ఒత్తులు వెలిగించటం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా చూస్తూ ఉంటాము ఇలా మనం ఏంటంటేనండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తే ప్రతినిత్యం దీపారాధన చేసిన పుణ్యఫలం మనకు కలుగుతుంది కొన్ని కారణాల నిత్యం ఏంటంటే మనం ప్రతిరోజు కూడా దీపం పెట్టం కదా అలా వాళ్ళు ఈ రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తే దైవానుగ్రహంతో పాటు ప్రతినిత్యం పూజ చేసిన పుణ్యఫలం మనకు కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఇలా అందరూ కూడా ఏంటంటే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తారు ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఏంటంటే కనుక సాయంత్రం ఆరు నుండి ఎనిమిది గంటల మధ్య ప్రాంతంలో వెలిగిస్తారు ఈ సమయాలలో వెలిగిస్తే ఏంటంటే కనుక దేవతలు భూలోకంలో అంటే సంచరిస్తూ ఉంటారు కదా కాబట్టి వారి దీపాన్ని స్వీకరించేసి వారికి అనుగ్రహాన్ని ఇస్తారని భక్తులు భావిస్తూ ఉంటారని మనకు పురాణాలు చెబుతున్నాయి అలానే కాకుండా ఈ సమయాలలో మనము నార్మల్గా శివాలయానికి వెళ్ళేసి అక్కడ మనం శివాలయం ప్రాంగణంలో కూర్చొని చక్కగా ఏంటంటే కనుక మట్టి ప్రమిదలను అంటే పెట్టుకొని ఆ తర్వాత అందులో ఆవునేతిని పోసి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వేసేసి చక్కగా దీపారాధన చేసి ఆ తర్వాత పక్కనే ఏంటంటేనండి మనం ఉసిరికాయలను తీసుకుని నూనె అంటే నేతిలో అద్దిన ఒత్తులను పెట్టి మనం ఏంటంటే ఉసిరికాయ దీపారాధన చేస్తాము ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు దీపం ఏంటంటే కనుక మనము శివాలయంలో గజస్తంభం ముందు కానీ లేదంటే కనుక రావి చెట్టు దగ్గర కానీ మన ఇంట్లో ఉండి తులసికోట దగ్గర కానీ చేసుకుంటూ ఉంటాం అలానే ఈ యొక్క ఉసిరి ఉసిరి దీపం కూడా అలాగే చేస్తూ ఉంటాం ఇక తర్వాత ఏంటంటే నూతుల దగ్గర కానీ చెరుల దగ్గర కానీ వెళ్ళేసి ఏంటంటే కనుక అరటి డొప్పల్లో దీపాలను వదులుతూ ఉంటారు ఈ దీపాలు ఏంటంటే కనుక చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటారు అలానే కాకుండా ఈ దీపాలు ఇలా వదిలే ఆనవాయితీ కూడా మనకు ఉంటుంది కొంతమంది వదలరు కానీ మ్యాక్సిమం అయితే చాలా మంది కూడా దీపాలను వదులుతూ ఉంటారు ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక అండి రోజు కార్తీక పౌర్ణమి కదా ఖచ్చితంగా ఉసిరి చెట్టుని తాకటం అలానే కాకుండా వనభోస అంటే వన భోజనాలు చేయటం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు వనభోజనాలు చేస్తే ఏంటంటే కనుక ఆయుర్ ఆరోగ్యాలు ప్రసాదిస్తా అంటే ప్రసాదిస్తాడు ఆ పరమశివుడే అనారోగ్య సమస్యల్ని కూడా తీర్చేస్తాడని భావిస్తూ ఉంటారు కాబట్టి భక్తులు ఇలా వనభోజనాలు కూడా చేస్తూ ఉంటారు ఆ తర్వాత ఈరోజు అంటే పరమ పవిత్రమైన తిథి కదండి ఆవులను పూజించే సాంప్రదాయం మనకి ఇప్పటి నుంచో ఉంది కాబట్టి మనం ఏంటంటే ప్రతిదినము కాకపోయినా ముఖ్యమైన పండుగ తిథుల్లో ఆవులను పూజిస్తూ ఉంటాము కొన్ని దగ్గర మనం చూస్తూ ఉంటాం కదండి కొన్ని అంటే పట్టణాలలో కావచ్చు కొన్ని ఊళ్ళల్లో కావచ్చు గోశాలను పెట్టి ఏంటంటే కనుక గోమాతలకు ఆహారం పెడుతూ ఉంటారు పూజ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే గోవులను తాకుతూ ఉంటారు అలా చేయటం వల్ల ఏంటంటే జన్మ జన్మల దరిద్రాలు పోతాయని భావిస్తూ ఉంటారు అలాగే కాకుండా ఆవును ఎవరైతే పూజించుకుంటారో వారికి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహంతో వారి లైఫ్లో జీరో నుండి కూడా వారు చక్కగా ఎదగగలుగుతారు అలానే కాకుండా ఏంటంటే కనుక వారి సంపాదన పెరుగుతుంది వారికి వండే కొన్ని రకాల కష్టాలు కూడా పోతాయి అని కూడా చెప్పొచ్చు కాబట్టి ఆవుకు ఇది ఖచ్చితంగా పెట్టండి నార్మల్గా ఏంటంటేనండి మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈరోజు మనం పల్లెల్లో ఉంటే ఏంటంటే ఆవులు మన దగ్గరకు వస్తాయి కాబట్టి మన దగ్గర ఉండేది పెట్టుకోవచ్చు అలా పెట్టడం వల్ల కూడా మంచి జరుగుతుంది కాకపోతే ఏంటంటే మనకు కొన్ని దగ్గర ఆవులు ఉండవు కదా అలాంటి వాళ్ళు గోషాలకు వెళ్ళి కూడా ఈరోజు పరమ పవిత్రమైన తిథి రోజున పెట్టుకోవచ్చు ఆవులో ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క దేవతామూర్తి కొలువై ఉంటారు అలానే కాకుండా ఆవు శరీరంలో ఏంటంటే కనుక ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తూ ఉంటారు కాబట్టి ఏంటంటే కనుక ఆవుని పూజిస్తే ఆ ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది అలానే కాకుండా ఆవు మన ఇంటికి వచ్చి నించున్నా అలానే మన ఇంట్లోకి ప్రవేశించినా ఆ ముక్కోటి దేవతలు మన ఇంట్లో తిరిగి వెళ్ళిపోతారని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి మీ ఇంటి పరంగా మీకు మంచి జరగాలన్నా మంచి ఫలితాలు రావాలన్నా ఈ విధంగా చేసుకోండి నార్మల్గా ఆవుకు కొన్ని పదార్థాలను పెట్టడం వల్ల ఏంటంటేనండి మన జీవితంలో ఉండే కుజ అంటే కుజ దోషాన్ని మనం తొలగించుకోవచ్చు కుజ దోషానికి కూడా ఏంటంటే నివారణ చేసుకోవచ్చు అలానే గ్రహాల్లో కొన్ని మార్పులు చేర్పులు కూడా మనం చేసుకోవచ్చు ఆర్థిక బాగా కలిసి రావటానికి అనారోగ్య సమస్యలు తీరిపోవటానికి వివాహం జరగటానికి ఉద్యోగం రావటానికి వృత్తిపరంగా కూడా మనకు బాగుండటానికి ఏంటంటే కనుక ఆవుకు కొన్ని పదార్థాలు ప్రత్యేకంగా ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున పెట్టడం జరుగుతుందని మనకు శాస్త్రం చెబుతుందనమాట అందుకే మీరు ఏంటంటే కనుక ఉదయాన్నే ఇంట్లో పూజ చేసుకుని ఆ తర్వాత గోమాతలు ఉండే దగ్గరికి వెళ్ళండి గుర్తుపెట్టుకోండి ఎవరికైతే వివాహం జరగక చాలా ఇబ్బంది కలుగుతుందో వివాహ ప్రయత్నాలు చేసేసి అలసిపోయి జీవితంలో ఇక ఈ వివాహం అంటేనే మాకు విరక్తి వచ్చేలాగా అయిపోయిందండి అసలు కూడా మాకు వివాహం కుదరట్లేదని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఈ రోజు ఏంటంటే కనుకనండి గోమాతకు గుర్తుపెట్టుకొని వంకాయలు టమాటాలను తినిపించడం వల్ల ఖచ్చితంగా అండి కుజ అంటే కుజ దోషం కావచ్చు జాతకంలో కొన్ని రకాల సమస్యలుంటూ ఉంటాయి వివాహం జరగకుండా ఏంటంటే కనుక కొన్ని గ్రహాలు మనకు బలంగా ఉండవు కదా అలాంటి బలం పెరగడానికి కుజదోషం పూర్తిగా వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది అనమాట ఇలా వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే జరగటం ఇవన్నీ కూడా మనం ఏంటంటేనండి గమనించుకోగలుగుతాం కాబట్టి ఏంటంటే ఈ కార్తీక పౌర్ణమి రోజున మర్చిపోకుండా ఇలా మనం వంకాయలని అలానే కాకుండా టమాటాలను కలిపి పెట్టుకుంటే తప్పకుండా వివాహ ప్రాప్తి కలుగుతుందని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే మనం కోరుకున్న ఉద్యోగం రావాలి కోరుకుంటున్నారు తుకున్న ఉద్యోగం ఏంటంటేనండి రావాలని మేము చాలా ప్రయత్నిస్తున్నాము అయినప్పటికీ కూడా మాకు ఉద్యోగం రావటం లేదు అసలు ఏం చేస్తే మాకు ఉద్యోగం వస్తుంది ఇంత చదువుకున్నాము అయినప్పటికీ కూడా మాకు ఉద్యోగం లేదు మేము ఏదో ఒక పని చేసుకుని బ్రతుకుతున్నాము ఉద్యోగం కోసం ప్రతి నిత్యం కూడా ఏంటంటే మేము తపన పడిపోతున్నాం కానీ మాకు ఉద్యోగం రావటం లేదనుకుంటారు కదండి అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పే విధంగా ఒక్కసారి మీరు ప్రయత్నించుకోండి మీకు అర్థమైపోతుంది అలానే కాకుండా ఏంటంటే మీరు ఫలితాన్ని ఎంతో కొంత చూస్తారు అలాగే ఏంటంటే గనక నండి మరీ మీరు కోరుకున్నంత ఉద్యోగం రాకపోయినా అందులో ఒక ఏంటంటే కనుక యాభై శాతానికి ఎక్కువ మీరు తృప్తిపడే ఉద్యోగం అయితే వచ్చే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట కాబట్టి ఈ విధంగా ఆచరించండి కానీ కార్తీక పౌర్ణమి రోజు మాత్రమే చెయ్యాలి ఇలా ఏంటంటే కనుకనండి నండి మనకు బియ్యపిండి ఉంటుంది కదా ఆ బియ్యపిండిలో ఏంటంటే కనుక బెల్లాన్ని కలిపేసి ముద్దలాగా చేసేసి ఆవు దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుని ఆవు నుదుటి భాగాన తాకేసి ఆ తర్వాత మనం తీసుకెళ్లిన ఈ ముద్దని పెట్టాలి అలా కనుక పెట్టుకున్నట్టయితే ఏంటంటే కనుకనండి మనకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది ఎందుకంటే ఇందులో మనం బెల్లం కలిపాం కదా ఈ బెల్లం ఏంటంటే కనుక దేవతకు అంటే దేవదేవుళ్లకు నివేదనయ్యే పదార్థము బెల్లం గురించి మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాము బెల్లము చాలా శుద్ధి అయిన పదార్థం కాబట్టి బెల్లంతో చేసే కొన్ని పరిహారాలు తప్పకుండా ఫలితాలను ఇస్తాయండి కాబట్టి మీకు ఉద్యోగం అంటే రావటం లేదని బాధపడేవారు ఏదైనా సరే చిన్న ఉద్యోగం దొరికినా బాగుండు మాకు అసలు ఉద్యోగాలే దొరకట్లేదు అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఈ కార్తీక పౌర్ణమి రోజున ఈ పరిహారం తప్పక ప్రయత్నించండి ఇక అలాగే కాకుండా ఇలా ప్రయత్నించుకొని ఫలితం పొందండి ఇది ఎవరైనా చేయొచ్చండి అంటే మనం డైరెక్ట్గా వెళ్ళేసి ఏంటంటే కనుక ఆవుని నమస్కరించుకోకుండా అలాగే కాకుండా ఆవుని తాకకుండా ఆవు చుట్టూ ప్రదక్షిణ చేయకుండా ఇవన్నీ చేయకుండా మనం తీసుకెళ్ళింది పెట్టి గమ్మున రాకూడదండి ఎందుకంటే ఆవుకు నమస్కారం చేస్తే ముక్కోటి దేవతలకు నమస్కారం చేసినట్టే ఆవు చుట్టూ ప్రదక్షిణ చేస్తే దేవతల చుట్టూ ప్రదక్షిణ చేసినట్టే అలానే కాకుండా ఆవు నుదుటి భాగాన తాకితే ముక్కోటి దేవతల యొక్క నుదుటి భాగము మనం తాకినట్టే అని మనకు పురాణాలు చెబుతున్నాయి ఇలా ఖచ్చితంగా తాకాలి తాకేసి ఇలా పెట్టుకోవాలి అలాగే కాకుండా ఏంటంటే కనుకనండి ఇలా కొన్ని ఆహార పదార్థాలను పెట్టడం వల్ల అయితే మంచి ఫలితాలు వస్తాయి జాతక దోషాలు ఉన్నవారు జాతకంలో ఎప్పుడు చూసినా కానీ గ్రహాలు స్థాయిలో ఉన్నాయని బాధపడేవారు చెండాలమైన జాతకంతో అంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఈ రోజున అంటే ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున మర్చిపోకుండా ఏంటంటే కనుకనండి చక్కగా గుర్తుపెట్టుకోండి మీరండి నార్మల్గా వచ్చేసి ఏంటంటే కనుక దొండకాయలు ఉంటాయి కదండి మనందరికీ తెలిసిందే దొండకాయలు ఆ దొండకాయలను ఏంటంటే కనుక గోమాతకు పెడితే చాలండి ఆ జాతక దోషాలన్నీ కూడా పోతాయి అలానే కాకుండా ఏంటంటే జాతకంలో ఉండే కొన్ని రకాల ఇబ్బందుల నుంచి మీరు బయటికి రాగలుగుతారు గ్రహాలు ఒక స్థితిగతిలో మీకు పనిచేయటం ప్రారంభమవుతాయి అలానే కాకుండా ఏంటంటే గ్రహాల మార్పుని చూసే అవకాశం కూడా ఇక్కడ ఉంటుందన్నమాట కాబట్టి దొండకాయలను ఖచ్చితంగా ఏంటంటే కనుక ఆవుకు తినిపించండి మనం ఏంటంటేనండి ఇలా మనకు నార్మల్గా గోశాల దగ్గర మనం చూస్తూ ఉంటాము ఏంటంటే కీర క్యారెట్ అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అండి తోటకూర పచ్చగడ్డితో పాటు కొన్ని కూరగాయలను కూడా అక్కడ పోసి అమ్ముతూ ఉంటారు ఇలా అమ్మే వాటిలో ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫలితం వస్తుందని భావించుకుంటారు క్యారెట్ని తినిపించడం వల్ల ఏంటంటే కనుక తీపి వార్తలు వినటానికి మన జీవితంలో ఉండే చేదు అనేది దూరం అయిపోవటానికి ఉపయోగపడుతుంది అలానే పచ్చగడ్డిని పెట్టడం వల్ల తోటకూరను పెట్టడం వల్ల ఏంటంటే జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఐశ్వర్యం కలగాలంటే వారు ఆలుగడ్డలను కూడా గోమాతకు పెడుతూ ఉంటారు ఉడవల్ని నానబెట్టి పెట్టడం వల్ల ఏంటంటే కనుక అండి ఆయుర ఆరోగ్యాలు సిద్ధిస్తాయి అనేక రకాల ఇబ్బందుల నుంచి మనం బయటపడటానికి అవకాశం ఉంటుందన్నమాట ఇలా ఒక్కొక్క దానికి ఏంటంటే గనక ఒక్కొక్క ఫలితం వస్తుంది కాబట్టి ప్రతినిత్యం కాకపోయినా ఇలాంటి పండగ తిథుల్లోనైనా సరే ఆవుని పూజించాలి ఆవిని ఆరాధించాలి అలానే కాకుండా ఏంటంటే గనక ఆవిని పూజించడం వల్ల ఆరాధించటం వల్ల ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహంతో పాటు మన జన్మ జన్మల దరిద్రాలు అన్నమాట గోవు బాగాన నుంచి భాగాన తాకిన అప్పుడు మనం ఏంటంటే కనుక తెలిసి తెలియక చేసిన తప్పుల నుంచి అండి మనకు ప్రాయచిత్తం కలుగుతుంది గోవు నుదుటి భాగాన మనం తాకటం వల్ల మనకు చాలా అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి అలానే గోవు యొక్క వెనికి భాగాన మనం తాకినప్పుడు ఏంటంటే కనుక మనము చాలా వరకు కూడా కొన్ని అంటే ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాం కదా అలాంటి వాటి నుంచి మనం బయటపడటానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించేసి చక్కగా ఫలితం పొందండి అలానే కాకుండా ఈ కార్తీక పౌర్ణమి రోజున ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించేసుకోండి ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా పొందండి అలానే కాకుండా ఆ పరమశివుడు అండి ఖచ్చితంగా ఏంటంటే మనల్ని అనుగ్రహిస్తాడు ఇలా ఇంట్లో సింపుల్గా దీపారాధన చేసుకుని ఆ తర్వాత మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించుకుని ఆ అనంతరం ఏంటంటే కనుక గోమాతకి ఇలాంటి ఆహార పదార్థాలు పెట్టాలి ఎందుకంటే గోవు మూగీ అంటే మూగజీవాలు కదండి జీవాలకు ఆహారం పెడితే పరమశివుడికి చాలా ఇష్టం మూగజీవాలకు ఆహారం పెట్టే వారిని ఆ పరమశివుడు ఎప్పుడు కూడా అనుగ్రహిస్తూ ఉంటాడని మనకు కొన్ని పురాణాలల్లో చెప్పబడుతుంది కాబట్టి మీరు చీమలకు పంచదార పెట్టడం అలానే కాకుండా ఆవుకు ఇలాంటి ఆహార పదార్థాలు పెట్టడం ఈరోజు ఈ ఈరోజు దానం చేయడం కూడా చాలా అవసరం మనం దీపం దానం చేస్తాం కానీ దీపం కంటే కూడా మనం ధనాన్ని దానం చేస్తే మనకు ధన ధాన్యాలు పెరుగుతాయి అని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఇలా ధనాన్ని మీకు తోచినంత దానం చేయండి అలానే కాకుండా బియ్యాన్ని కూడా ఈరోజు అంటే ధాన్యాన్ని కూడా మనం ఏంటంటే దానం చేయవచ్చు ఒక కిలోంబావు బియ్యాన్ని కూడా దానం చేయడం వల్ల ఏంటంటే కనుక శివపార్వతుల అనుగ్రహం సంపూర్ణంగా కలిగి మనకు ఏంటంటే కనుక ధాన్యానికి ధనానికి ఎప్పుడు కూడా లోటు రాకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది ఇలాంటి పరిహారాలు కాబట్టి చేసేసి ఫలితం పొందండి ఇక మీ జీవితాన్ని మార్చుకోండి తిరుగు అనేది ఉండదు